నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏ విధంగా అవ్వాలి. అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైసెన్స్ తీసుకోకుండా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చా? అంటే ఇళ్ళ అమ్మకడానికి కానీ కొనడానికి కానీ మీరు ఇది ఒక ఆక్యుపేషన్గా పెట్టుకోవచ్చా లైసెన్స్ లేకుండా? అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు డాక్టర్స్ ఎంబీబీఎస్ పాస్ అయినాక వాళ్ళు డాక్టర్ వృత్తి చేపట్టాలంటే వాళ్ళు ఏ విధంగా ఈ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలో, అదేవిధంగా అడ్వకేట్లు లా పాస్ అయ్యాక వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే అడ్వకేట్లుగా బార్ కౌన్సిల్లో ఏ విధంగా వాళ్ళ నేము రిజిస్టర్ చేసుకోవాలో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఎవరైనా వ్యాపారం చేయాలంటే వాళ్ళ పేర్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ? ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో తప్పనిసరిగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ విధంగా రిజిస్టర్ చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు భాగస్వాములై మీరు ఏదైనా అపార్ట్మెంట్లు కొనడం కానీ అపార్ట్మెంట్లు అమ్మడానికి మీరు ఎవరికైనా చూపించినా కానీ కమిషన్ పర్పస్గా మీకు అది అఫెన్స్. ఇట్లా మీకు ఎవరైనా ఇట్లా చేసి మీ మీద కంప్లైంట్ ఇస్తే 10,000 రూపాయలు జరిమానా పెనాల్టీగా విధిస్తుంది రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. కాబట్టి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకుంటే, అంటే ఏజెంట్గా అడ్వైజర్గా తప్పనిసరిగా వాళ్ళ పేర్లు ఈ రేరా కింద రిజిస్టర్ చేసుకోవాలి ఏజెంట్లుగా. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి? రిజిస్టర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్కి లాభం ఏంటి? అంటే దీనికి ఏ క్వాలిఫికేషను లేదు, ఏ గ్రాడ్యుయేషను అవసరం లేదు, ఏది పాస్ అవ్వక్కర్లేదు. కేవలము మీ పేరు ఈ రేరాలో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీలో ఆన్లైను నమోదు చేసుకోండి. నమోదు చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ పెట్టుకుని మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ వ్యాపారం చేయొచ్చు. మీరు రియల్ ఎస్టేట్లో పబ్లిక్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుని ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా మీరు స్వయంగా వాళ్ళని అప్రోచ్ అయితే, మీరు అమ్మడానికి దారి చూపిస్తే వాళ్ళు కొనుక్కుంటే మీకు కమిషన్ వస్తుంది. మీరు ఇంట్లో కూర్చునే చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చు హ్యాపీగా. ఇప్పుడున్న కరోనా వైరస్ వల్ల ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న ఈ యువకులు, హౌస్ వైఫ్స్, ఈవెన్ సీనియర్ సిటిజన్సు ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారం చేయొచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే, అంటిల్ అండ్ అన్లెస్ మీరు పేరు రేరా కింద ఏజెంట్గా రిజిస్ట్రేషన్ కాకపోతే మీరు ఇటువంటివి చెయ్యలేరు. ఇది చట్టరీత్యా అఫెన్సు. మీ మీద 10,000 రూపాయలు పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది. మరి రేరాలో ఏజెంట్లుగా మీరు రిజిస్టర్ చేయాలంటే ఎట్లా అంటే, రేరా వెబ్సైట్కి వెళ్ళండి, ఆన్లైను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి, స్కాన్ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు స్కాన్ చేసి పెట్టుకోండి. మీ బ్యాంకు పాస్బుక్ స్కాన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా 3 ఏళ్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఒకవేళ మీరు నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయీ అయితే, ఎస్ఎస్సీ అయితే అవి చేసి పెట్టుకోండి. ఆ తర్వాత లెటర్ యాడ్ ప్రింట్ చేసి, అంటే మీ పేరు, మీ చిరునామా, ఈమెయిల్ అడ్రస్సు, మొబైల్ నెంబరు ఇవన్నీ పెట్టుకుని దాని మీద ఒక రౌండ్ సీల్ తయారు చేసుకోండి. ఈ విధంగా మీ పేరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని ఒక వైట్ పేపర్ మీద లెటర్ యాడ్ చేసుకుని ఇక్కడ ఇది స్టాంప్ వేసి సెల్ఫ్ సిగ్నేటరీ, సెల్ఫ్ డిక్లరేషన్ అది పెట్టుకోండి. ఇవన్నీ చేసి అప్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు రేరా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ సో అండ్ సో పర్సన్ ఇస్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ ఇన్ అవర్ రికార్డ్స్, నౌ యూ కెన్ డూ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ బిజినెస్ అని. అంటిల్ అండ్ అన్లెస్ ఈ రియల్ ఎస్టేట్ సర్టిఫికేటు తీసుకోకుండా మీ పేరు రేరాలో నమోదు చేయకపోతే ఏ లావాదేవీలు రియల్ ఎస్టేట్కి మీరు దోహదపడినా అఫెన్సు. మళ్ళీ మీరు చిక్కుల్లో పడతారు.
ఏదైతే డాక్టర్లు ఏ విధంగా రిజిస్టర్ చేసుకుంటున్నారో, అడ్వకేట్లు ఏ విధంగా రిజిస్టర్ చేసుకుంటున్నారో, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. మీ అందరికీ తెలియచ్చు, యూరోప్ అంతా, అమెరికా అంతా, న్యూజిలాండ్ అంతా, ఆస్ట్రేలియా అంతా, కెనడా అంతా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే కంపల్సరీగా వాళ్ళ పేర్లు అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అదే సిమిలర్ లైన్స్లో ఇండియాలో కూడా ఈ విధంగా కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఎవడు పడితే వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు, అమ్మకాలు కొనుగోలు చేసేవాడు, కమిషన్ తీసుకునేవాడు. ఇప్పుడు అది స్ట్రీమ్లైన్ చేస్తూ చట్టపరంగా మారింది. కాబట్టి మీరు ఈ ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మీరు సొంతంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే చిక్కుల్లో పడతారు. కంపల్సరిగా మీ పేరు నమోదు చేసుకోవాలి రేరార్ దగ్గర. ఇంకొకటి, ఇప్పుడు ఇది 5 ఏళ్ళకోసారి రెన్యువల్ అవుతుంది. మీ మీద ఏమైనా కంప్లైంట్లున్నా రేరా వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఏంటంటే ఫ్రాడ్ చేసినా, చీటింగ్ చేసినా, మీరు కొనేవాడి దగ్గర డబ్బులు తీసుకుని వారికి సరైన పద్ధతిలో మీరు సర్వీసెస్ అందించకపోయినా మీరు చిక్కుల్లో పడతారు. ఇక్కడ మీరు రేరాలోని మీ సర్టిఫికేటు ఏజెంట్గా తీసుకున్న తర్వాత, మీ పేరు నమోదైన తర్వాత మీరు ఇంట్లో కూర్చొనే వ్యాపారం చేసుకోవచ్చు, లక్షలు లక్షలు గడించవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి, 99acres.com అని, తర్వాత ఈ మ్యాజిక్ బ్రిక్స్ అని, ఇటువంటి 100ల సైట్లు ఉన్నాయి. మీ ఇంట్లో కూర్చునే మీరు మీ బయ్యర్స్ని పట్టుకోండి, మీ పేరు ఆ పోర్టల్స్లో రిజిస్టర్ చేసుకుని నేను ఇందులోనే సహాయపడతానండి, మీ పేరు వస్తుంది, ఎవరైనా మీ ద్వారా కొంటే మీకు పర్సంటేజ్ వస్తుంది, హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా సంపాదించుకోవచ్చు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.